జగన్ మీద రామోజీకి ద్వేషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంది ఈనాడు దానికి ప్రతిగా ఇప్పుడు సాక్షి ద్వారా ఒక వైపు టార్గెట్ రెండో పక్కన మార్గదర్శి చిట్స్ మీదన ఉండవల్లి వేసిన పిటిషన్ లో ఇంప్లీడ్ అయ్యి మరొక వైపున రివర్స్ అటాక్ చేసుకొస్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి మొండిగా వెళ్తున్నాడు తనను మూర్ఖుడని ప్రజలకు పరిచయం చేసినటువంటి ఈనాడు సాక్షిగా మొండితనంతో అదే రామోజీరావు డీ కొట్టేటువంటి పని చేస్తున్నాడు తాజాగా చూసుకుంటే రోజుకొక కథనంలో భాగంగా ఇప్పుడు తాజాగా ప్రొజెక్ట్ చేసింది ఆర్బీఐ గతంలోనే చెప్పింది మార్గదర్శి ఫైనాన్సేషన్ ఖచ్చితంగా అక్రమ డిపాజిట్లేనని చెప్పిందట నిబంధనలకు విరుద్ధంగా 2205 కోట్ల డిపాజిట్లు సేకరించారని డిపాజిట్దారులకు తక్షణం డిపాజిట్ మొత్తం చెల్లించమని ఆదేశించింది కొత్త డిపాజిట్ల స్వీకరణ పాతవి రెన్యువల్ చేయకూడదు అని కూడా ఆదేశించింది ఈ అక్రమాలపై చర్య తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే అని కూడా తేల్చి చెప్పింది కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు దాని ఫలితంగానే మార్గదర్శి చిట్స్ లో కూడా డిపాజిట్లు వసూలు చేస్తున్నారు ఆర్బీఐ ఇచ్చినటువంటి ఆదేశాలనే ఇక్కడ మేము అమలు చేస్తున్నాం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేసింది మార్గదర్శి ఫైనాన్సెస్ పెట్టి రామోజీరావు 2204 కోట్లు అక్రమంగా డిపాజిట్లు సేకరించారని ఆర్బీఐ వెల్లడించిందంటూ ఈ మొత్తం లెక్కలు మళ్ళీ అక్రమ డిపాజిట్లు సేకరిస్తున్నారు అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేస్తూ వేరే వేరే రాష్ట్రాల పేర్లోకి వీటిని తరలిస్తున్నారన్నటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు ఓవరాల్గా ఆర్బీఐ ఆదేశాల మేరకు మేము అమలు చేస్తున్నాం ఇదివరకు అమలు చేయలేదు ఇప్పుడు అమలు చేస్తున్నాం అన్నటువంటి సాక్షి ద్వారా ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి అంశం